పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దూరమామిడి గ్రామానికి చెందిన యువతికి ఉద్యోగం పేరిట లైంగిక దాడి జరిపారంటూ వచ్చిన ఆరోపణలపై పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పందించారు. ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, స్వయంగా ప్రభుత్వం సుమోటోగా కేసు పరిగణలోకి తీసుకుంటుందని హెచ్చరించారు. ఇటీవల పశ్చిమ ఏజెన్సీలో గిరిజన మహిళల వేధింపుల మీద మరి ఆరోపణలు మరి రావడమైంది. ఈ సంఘటన మీద మరి ప్రభుత్వం మరి సీరియస్గా ఉంది. ప్రభుత్వమే మరి సుమోటోగా మరి కేసు తీసుకోవడమైంది. ఈ సంఘటన మీద మరి లోతైన దర్యాప్తు ఇప్పటికే చేపట్టారు. ఈ వేధింపు గిరిజన మహిళల వేధింపుల పైన ఎవరైతే మరి పాల్పడ్డారో, ఎంతటి వారైనా ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. ఎంతటి వారైనా కానీ మరి ఆ దర్యాప్తులు మరి తేలితే, వాస్తవాలు బయటకొస్తే మరి ఈ ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపట్టింది. అందులో ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి చర్యలను కానీ ఆయన ఎటువంటి ఉపేక్షించరు. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మరి పోలీసుల్ని సమగ్రమైన విచారణ జరిపించి మరి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఇది రుజువైతే మరి దిశ చట్టాన్ని పెట్టి మరి చర్యలు తీసుకుంటారు. దిశ చట్టాన్ని కూడా మరి పెట్టి మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను కూడా కోరుతున్నాను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఈ పశ్చిమ ఏజెన్సీలో మళ్ళీ పునరావృతం కాకూడదు. చట్టం చూస్తూ ఊరుకోదు, చట్టం తన పని అది చేస్తుంటుంది. ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ ఈ విషయంలో మరి దర్యాప్తు తెచ్చి మరి విచారణలో తేలిన తర్వాత మరి తప్పు ఎవరైతే చేసారో వాళ్ళ మీద మరి కఠినంగా మరి శిక్షించాలని, ఇందులో మరి ఎటువంటి అనుమానం లేదు, అపోహ లేదు. ఈ ప్రభుత్వం మరి చిత్తదు